Hey guys, welcome back to Buzz Basket. ఇదేంటి హలో అండ్ గ్యాంగ్ లీడర్ విక్రమ్ కుమార్ మూవీసే కదా. మరి ఈ టైటిల్ ఏంటి అన్న చిన్న డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. ఈ వీడియోలో మనం హలో అండ్ గ్యాంగ్ లీడర్ ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ద డింట్ ఫెయిల్ ఓన్లీ అట్ బాక్సాఫీస్, ఆల్సో ఫెయిల్డ్ యాజ్ విక్రమ్ కుమార్స్ డైరెక్టోరియల్స్. ఈ ఫిల్మ్స్లో మేజర్ మిస్సింగ్ విక్రమ్ కుమార్ మార్కే. సో దాట్స్ ద రీజన్ వీ టైటిల్ దిస్ వీడియో యాజ్ Hello and gang leader aren't Vikram Kumar's movies. Before starting, hit the subscribe button for more content. Mundu gang leader tho start cheddam. Gang leader gurinchi cheppalante chaala logical loopholes unnai. Kaani nenu ee cinema ni chaala sarlu chusanu, kaagapothe heroine Priyanka Mohan kosam anukunte adi vere vishayam. So cinema vishayaniki vaste, first and foremost thing, aa five females kalisi revenge teeskodam ane concept. బామ్ స్టోరీ వరకు రీజనబుల్గానే ఉన్నా మిగిలిన వాళ్ళు రివెంజ్ తీసుకోవడం అనేది ధర్మం వైపు రాదు. ఈ ధర్మం అనే వర్డ్ గురించి తర్వాత చెప్తాను. మిగిలిన నలుగురి రిలేషన్స్ చనిపోయింది ఒక దొంగతనం చేసి. రివెంజ్ తీసుకుందామని డిసైడ్ అయ్యే టైంకి వాళ్లకు క్యాన్సర్ ఉందని, వాళ్ళు చనిపోతే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండాలని ఆ రాబరీ చేశారని వాళ్ళకి తెలీదు. ఇక్కడ చంపిన సిక్స్త్ పర్సన్ది ఎంత అయితే తప్పుందో, వాళ్ళు రాబరీ చేయడంలో కూడా అంతే తప్పు ఉంది. కరెక్ట్గా చూస్తే దే షుడ్ రిగ్రెట్ దిస్, కానీ వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి డిసైడ్ అవుతారు. దీనిని ఇంటర్వెల్లో విక్రమ్ కుమార్ మహాభారతంకి కనెక్ట్ చేశారు. నాని కృష్ణుడిలా ఆ ఫైవ్ ఫీమేల్స్ పాండవులుగా. నేను ఇందాక ధర్మం అన్నది దీని గురించే. కృష్ణుడు ఎప్పుడు ధర్మం వైపు నిల్చుంటాడు, కానీ ఈ కేసులో ఉన్నది అధర్మం వైపు అనే చెప్పొచ్చు. సో దే ఇస్ నో లాజిక్ ఇన్ లింకింగ్ దిస్ టు మహాభారతం. ఇలాంటి లాజికల్ లూప్ హోల్ క్లైమాక్స్లో కూడా ఉంది. నాని విలన్ని చంపడం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కృష్ణుడు మహాభారతంలో ఎవరిని సంహరించలేదు. ఇంకా మిగిలిన పాటలోకి వస్తే విక్రమ్ కుమార్ సినిమాల్లో ఉండే ప్రియ ఉంది, కానీ మంచి లవ్ ట్రాక్ అయితే లేదు. ఏదో బిట్స్ అండ్ పీసెస్గా చిన్న చిన్న సీన్స్ ఉన్నా ఏదో పేరుకున్నట్టే అనిపించాయి. ఇంకో బిగ్గెస్ట్ లాజికల్ లూప్ హోల్ గురించి చెప్పాలంటే, విలన్ దేవ్ రేస్ కోర్స్ పెట్టాలంటే డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి రాబరీ చేస్తాడు. ఆ రాబరీ 7th August 2018 జరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ ఆ టైంకి 3/4 ఆఫ్ ది ఇయర్ అయిపోతుంది. బట్ దేవ్ బికమ్స్ ద స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2018. హౌ కెన్ దిస్ ఈవెన్ హ్యాపెన్? ఇట్స్ వెరీ 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 ఇంపాసిబుల్ అండ్ స్టూపిడ్. అండ్ అంత డబ్బు రాబరీ జరిగిన తర్వాత ఒకటి సడన్గా రిచ్ అవ్వగానే ఎవరికీ డౌట్ రాకపోవడం ఇంకా సిల్లీ పాయింట్. హీరోకి మాత్రం క్లూస్ ఈజీగా దొరికేస్తాయి, అజ్ఞాతవాసిలో షెర్లాక్ సంపత్లాగా. ఐ వుడ్ సే నాని, హూజ్ అ పర్ఫార్మర్, వాజ్ అండర్ యూటిలైజ్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ ఈవెన్ ఫెల్ట్ సమ్ సీన్స్ వర్ అన్నెసెసర్లీ ఎలివేటెడ్ విత్ రారా బీజియం రిపీటెడ్లీ. లాస్ట్లో ఆ ఫైవ్ రాబర్స్లో ఒకతను మాత్రం ఆర్ఫన్ అని తెలిసి బామ్మకి అతనికి ఏం సంబంధం లేదని నాని కనబడతాడు. ఫోర్ రాబర్స్ వాళ్ళ రిలేషన్స్ కోసం చేసినప్పుడు ఈ ఫిఫ్త్ రాబర్ ఎందుకు చేశాడో విక్రమ్ కుమార్కే తెలియాలి. అసలు 24 లాంటి ఒక ఎక్సలెంట్ రైటింగ్ రాసిన విక్రమ్ కుమార్ ఇలాంటి ఒక సినిమా తీశారంటే నమ్మలేకపోయా. కమింగ్ టు హలో, దిస్ వాజ్ కంపారిటివ్లీ వే బెటర్ దెన్ గ్యాంగ్ లీడర్. అఖిల్కి తన లాంచ్కి ముందు ఆడియన్స్లో చాలా మంచి ఇంప్రెషన్స్ ఉండేవి, బట్ అఖిల్ తర్వాత తనని అంత స్పెషల్గా ఎవరూ అనుకోలేదు. ఈవెన్ ఆఫ్టర్ డిసప్పాయింటింగ్ లాంచ్, ఆడియన్స్ హ్యాడ్ ఎ స్మాల్ హోప్ ఆన్ హెలో, ఎందుకంటే అది విక్రమ్ కుమార్ సినిమా కాబట్టి. టీజర్స్ అండ్ ట్రైలర్స్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. అది కూడా అనూప్ 50th ఆల్బమ్. మ్యూజిక్ రిఫ్రెషింగ్గా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, ఫైట్స్, ఆ ఫైట్స్కి ఇచ్చిన బీజియం కూడా బాగుంది. ఓకే, ఇట్ మైట్ బి గుడ్ అని ఆడియన్స్ చిన్న హోప్తో ఉన్నప్పుడు దిస్ ఫిల్మ్ లెఫ్ట్ అస్ మెనీ ఆఫ్ అస్ డిసప్పాయింటింగ్. స్టార్టింగ్ విత్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ స్టోరీతో దేర్ వర్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్. సో ఈ స్టోరీ మనకి పెద్ద కొత్త కాదు. ఎ బాయ్ అండ్ ఎ గర్ల్ లైక్స్ ఈచ్ అదర్ ఇన్ చైల్డ్హుడ్ అ లాట్ అండ్ దే గెట్ సెపరేటెడ్ డ్యూ టు సమ్ రీజన్స్. ఆ ఇష్టం పెరిగి పెరిగి ప్రేమ అవడం, మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక కలుసుకోవడం. అయినా ఇది మనకి ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ తలచి తలచి సాంగ్లో ఈ స్టోరీ లైన్ ఉంటుంది. బట్ కొంచెం రొటీన్ అయినప్పటికీ విక్రమ్ కుమార్ మ్యాజిక్ అయినా వర్కౌట్ అవుతుంది అనుకుంటే
దాట్ మ్యాజిక్ డెంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. మూవీ రన్ టైం షార్ట్ అయినప్పటికీ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ సాగదీసినట్టు అనిపించడం, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అంత కనెక్ట్ అవ్వలేదు, మూవీ కూడా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. దేర్స్ నథింగ్ టు టాక్ అబౌట్ ఫన్ ఇన్ ద ఫిల్మ్. మేజర్ ల్యాగ్ ఏంటి అంటే క్లైమాక్స్ అనే చెప్పొచ్చు. సీను మ్యూజిక్ స్టాల్ దగ్గర ట్యూన్ ప్లే చేస్తున్నంతసేపు జున్ను స్లో మోషన్లో అలా పరిగెడుతూనే ఉంటుంది, కానీ సీను కనబడడు. కాసేపటి తర్వాత ఆ బ్యాటరీ పడడం, అది పడి ఆ ఫ్యాన్ ఆన్ అవ్వడం, ఆ ఫ్యాన్ దగ్గర పెట్టిన నోట్ సీను కాళ్ళ దగ్గర పడడం, ఐ నెవర్ థాట్ ఇట్ వుడ్ బి దాట్ సిల్లీ. కొన్ని పేజెస్ వెనక్కి వెళ్ళి చూస్తే 24 మూవీలో ఆ ఈగిల్ ఫెదర్ పడి ఆ కెమికల్లో చేంజ్ వచ్చి వాచ్ పనిచేయడం కన్విన్సింగ్గా అనిపించింది. ఏమో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇంకా హలోలో సీనుకి ఆ నోట్ మీద ఉన్న నెంబర్ దొరికాక వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని కాల్ చేయడం, కాసేపు మాట్లాడడం, ఎక్కడున్నావు అని అడిగే టైంకి ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం. ఐమ్ ఎ హారిబుల్ మూవీ లవర్, సో ఐ వాచ్డ్ ఇట్ 3 times ఇన్ థియేటర్. వెళ్ళిన ప్రతిసారి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే సీన్కి అయ్యో అన్న రియాక్షన్స్ కన్నా నవ్వులే ఎక్కువ వినిపించే. ఇంకొకసారి కానీ ల్యాగ్ అయి ఉంటే థియేటర్లోంచి లేచి వెళ్ళిపోయేవారు. క్లైమాక్స్లో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం చాలా వరకు మైనస్ పాయింట్. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం లేదు, కానీ అట్లీస్ట్ క్లైమాక్స్లో ఉండుంటే బాగుండేదనిపించింది. మూవీ రన్ టైం తక్కువే అయినా చాలా వరకు స్లోగానే వెళ్తుంది. వన్ మోర్ సిల్లీ పాయింట్ అబౌట్ ద మూవీ, దిస్ ఇస్ వాట్ మీ అండ్ మై ఫ్రెండ్ పర్సనలీ ఫౌండ్ ఇట్ అండ్ హేటెడ్ ఇట్ అలాట్. హీరోకి కాల్ వచ్చినప్పుడు తను చిన్నప్పుడు ప్లే చేసిన ఆ ట్యూన్ వినిపించి జున్నుని ఐడెంటిఫై చేస్తాడు. బట్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్ హిస్ మొబైల్ గెట్స్ స్టోలెన్. తన ఫోన్ పోయాక థీఫ్ని చేస్ చేయడం వరకు బాగానే అనిపించింది. దొరికేశాక ఆ ఫోన్ అతని దగ్గర లేనప్పుడు షెడ్లో అందరినీ కొట్టేస్తాడు, లారీని చేసి చేస్తాడు, అన్ని స్టంట్లు చేశాక ఫోన్ పగిలిపోతే రిపేర్ చేయించుకొని మళ్ళీ డ్రైవర్కి కాల్ చేస్తాడు. సో వాట్ ఐ ఫౌండ్ ఇస్ వెన్ హిస్ ఫోన్ ఇస్ లాస్ట్ కెన్ హీ గెట్ దాట్ డ్రైవర్స్ నెంబర్ బ్యాక్ ఫ్రమ్ దాట్ సిమ్ కంపెనీస్ ఆఫీస్. ఈ పాయింట్ దగ్గర నాకు విక్రమ్ కుమార్ వేరే విధంగా ఈ స్టోరీని రాసుంటే బాగుండు అనిపించింది. హీ మేడ్ ఇట్ ఇన్ దిస్ వే జస్ట్ టు షో సమ్ స్టంట్స్ అండ్ ఫైట్స్ ఆన్ స్క్రీన్. మీకు కూడా ఇలానే ఏమైనా అనిపించుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీస్ ఆర్ ద 2 films విచ్ డింట్ సీమ్ లైక్ విక్రమ్ కుమార్స్ ఫిల్మ్స్. ఇష్క్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మనం అండ్ 24 లాంటి కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ని డీల్ చేసిన విక్రమ్ కుమార్ కంబ్యాక్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. సో దాట్స్ ఇట్ ఫర్ నౌ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఒపీనియన్స్ మీతో క్లాష్ అయ్యి ఉంటే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ది అదర్ వే, ఇవి ఇండివిజువల్ ఒపీనియన్స్ మాత్రమే. Hope you like the video, smash the like button if you did so, and make sure you're subscribed to Buzz Basket. See you guys in the next video. Thank you.